తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు, పరమ అమాయకుడు. ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు. ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు. అడవి పంది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు. వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు, అగ్నిహోత్రం రగల్చారు. దాని కాళ్ళు, ముందు రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాని నాలుగు కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు. కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు, ఎర్రగా కాలింది. ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో, బాగా ఉడికిందో, రుచిగా ఉందో చూద్దామన్నారు. తిన్నడన్నాడు ఎప్పుడు అననివాడు, ఒళ్ళంతా చెమట పట్టేసింది పందిని తరిమి వేటాడడంలో. అదిగో ఏరు కనపడుతోంది, వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను. ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిని తిందామన్నాడు. సరే వెళ్ళమన్నారు స్నేహితులు. వెళ్ళాడు, ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. అక్కడ గుడి కనపడింది, శివాలయం. అరే ఇక్కడ శివుడు ఉన్నాడ్రా అని గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం ఒక్కటి ఉంది, పువ్వులు పెట్టున్నాయి. చూశాడు, మనమైతే శివుడే శివలింగం అది అని వెళ్ళిపోతాం. ఆయన లింగం అనలేదు, శివుడే. శివయ్యా ఎన్నాళ్ళైందయ్యా అన్నం తిని అలా కూర్చున్నావా, ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి ఆ అడవి పందిని కత్తితో కోసి మాంసపు ముక్క తీసి నాలుగైదు శరీర భాగాలు నవిలి చూశాడు. ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం ముక్క, శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందువు కాని అన్నాడు. ఆ మాంసం ముక్క ఏది తన కురికి నవిలింది, తన ఉమ్ముతో ఉన్నది. ఆ మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు శివాలయానికి. జ్ఞాపకానికి వచ్చి ఈ శివుడికో లక్షణం ఉంది, అభిషేకం చేస్తే కానీ అన్నం తింటాం. అభిషేకం చేసి కదా నైవేద్యం పెట్టాలి. అభిషేకం అంటే స్నానం. అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి. అందుకని ఏం చేశాడు, ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో మాంసం మొక్కు ఉంది, ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఎలా నీళ్ళు ఎలా పట్టుకెళ్ళని ఆలోచించాడు అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా పుక్కిటి నిండా పట్టాడు. పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చెయ్యాలి. మెత్తటి బ్రష్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, అది పెట్టి తీయాలి. ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం, ఎటుపడితే అటు తీయకూడదు. ఆ కూర్చతో తీయాలంటే అప్పుడు అక్కడ ఆయనకి ఏం మెత్తడి బ్రష్ కనపడలేదు. అరణ్యంలో తిరిగి 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 చెప్పు పెట్టి తుడిచేశాడు. శివుడు అన్నాడు, అబ్బా ఇటువంటి బ్రష్తో ఎవరు తీయలేదురా, గొప్పగా తీసావురా నిర్మాల్యం అనుకున్నాడు. చెట్టుకు పువ్వులన్నీ కోసేయకూడదు, వచ్చే జన్మలో పిల్లలు ఉంటారు, చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి. కాబట్టి పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు. ఆ ఎంగిలి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. శివా తినన్నాడు. ఆయన ఏమి మాట్లాడలేదు. ఏ తినవా అన్నాడు, మాట్లాడలేదు. ఏ కడుపు నకనకలాడిపోతోందని పట్టుకొచ్చాను బాగా ఉడికిన మాంసం ముక్క, ఏ తినడానికే ఇబ్బందే, తింటావా తినవా అని తల వేసి కొట్టుకున్నాడు. అడిగిపోయి గభాన పరమశివుడు ఆ మాంసం ముక్క తీసుకు తినేశాడు. అప్పటి వరకు ఆయన పేరు ఏమిటో తెలుసా అండి, కన్నప్ప కాదు ఆయన పేరు. అప్పటి వరకు తల్లిదండ్రులు అతనికి ఉంచినటువంటి పేరు, అతను గిరిజన గూడెంలో పిలవబడినటువంటి పేరు కణికుడు. ఆ పేరుతో ఉండేవాడు. ఆయన లోపలికి వచ్చి శివలింగానికి నీళ్లు పోసేసి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. పరమశివలింగం ఒక కన్ను ఉబ్బినట్లయింది. అయ్యో శివా నీ కన్ను ఉబ్బిందేమిటి, ఎర్రగా ఉందేమిటి, దెబ్బ తగిలిందా, అయ్యో తండ్రి కన్ను ఉబ్బితే ఎలా ఉంటావు అని తంగేడు పూలు తీసుకొచ్చి గబగబా దానికి వేసి ఆకులేసి కట్టాడు. తగ్గలేదు. గబగబా తీసుకొచ్చి కలువ పూలు తీసుకొచ్చి కట్టాడు. తగ్గలేదు. తన ఒంటి మీద ఉన్న బట్ట తీసి నోట్లో పెట్టి ఉఫ్ఫని ఊది ఆవిరి పట్టి వెచ్చగా ఉంటుంది తగ్గుతుందని పట్టాడు. తగ్గకపోగా కంటిలోంచి రక్తధార కారుతాం. అమ్మో శివా నీ కంట్లోంచి నెత్తులు వస్తోందా, నా తండ్రి అంత బాధ, కంటికి కన్నే వైద్యం పంటికి పన్నే వైద్యం, కాబట్టి నీ కన్ను తీసి నా కన్ను పెట్టేస్తానని వెంటనే బాణం తీసి కన్ను పెకలించి ఆయన కన్ను తీసేసి తన కన్ను ఆయన కన్నుకు పెట్టేశాడు. పెట్టేసి శివా ఇప్పుడు నీకు బాగుందా తినన్నాడు. కాసేపటికి రెండో కంటి వెంట నిత్యుటి ధార ప్రారంభమైంది. కృతకంగా ప్రయత్నాలు చేయకూడదు, భగవంతుడి దగ్గర భక్తి ఏర్పడాలి తప్ప. రెండవ కంటి వెంట నిట్టుటి ధార కారుతోంది. శివా రెండవ కంటి వెంట నెత్తుటి ధార కారుతోంది,
అయినా భయం లేదు, నాకు రెండో కన్ను ఉందిగా పెడతాను. కానీ బాణంతో నా కన్ను పెకలించేసిన తరువాత నీ రెండో కన్ను నాకు ఎలా కనపడుతుంది, ఎక్కడుందో? ఓ పని చేస్తాను, గుర్తు పెట్టుకోవడానికి ఓ పని చేస్తానండి. తన కాలిత్తి కాలి బటన్ వేలు శివుడి యొక్క కంటి దగ్గర గుర్తుగా పెట్టుకున్నాడు. పెట్టుకుని బాణంతో రెండవ కన్ను గుడ్డు పెకలించేసి ఆ గుడ్డు చేత్తో పట్టుకుని కాలితో గుర్తు పెట్టుకున్న చోట జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ కన్ను పెట్టేస్తున్నాడు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. చూశారా, ఆయన కన్నులు తీసి నాకు పెట్టాడు మహానుభావుడు. మీరు అభిషేకం చేసి, మేము అభిషేకం చేశాం, మేము చేసిన అభిషేకం ఎవరు తీసేస్తున్నారు ఈ పువ్వులు అన్నాడు. అది ఆయన భక్తి. అందుకే ఇక నుంచి ఇతని కన్నులు నాకు పెట్టాడు కాబట్టి కన్నప్ప అని పేరిస్తున్నాను. అతని స్థాయి అంతే, అంతకన్నా అతనికి ఏం తెలీదు. కానీ గుండెల్లో ఏముంది, భక్తి ఉంది. తిన్నడు చేశాడని మనం చేయించా? మనం చేయకూడదు. తిన్నడు భక్తితో అలా చేశాడు. ఒకప్పుడు తిన్నడంత భక్తి తత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది. వచ్చి నువ్వెంతటి వాడి అన్నాడు. అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్, రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం నుంచి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. అది భక్తి. తిన్నడిలా మాంసం ముక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? అది చెయ్యలేనప్పుడు ఇది చెయ్యకు. ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. పై పై పటాటోపాలకి శివుడు లొంగడు. శివుడు దేనికి వశుడైపోతాడంటే, ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని యందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు. వాడికి ఏం తెలుసని కాదు, వాడికి ఆ భక్తి ఉన్నది చాలు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కిందుంటాడు, భక్తుడిని పైన పెడతాడు. కొండ మీద కన్నప్ప గుడి ఉంటుంది, భూమి మీద కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళాం, యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప, పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప, కన్నప్ప కొండ మీద ఉంటాడు, ఈశ్వరుడు కింద ఉంటాడు. భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు.